जम्मू काश्मीर पॉलिटिक्स डेस्टिनी की चेरडं लेदु पोत्तंटारु अंतलोने एं लेदंटारु एं चेयालो पार्टीलके क्लारिटी लेकपोवडंतो जनंलो मरिंत कन्फ्यूजन क्रियेट अवुतोंदि इदे टाइम लो मरो ट्विस्ट वच्चि पडिंदि పార్టీల మధ్య అనైక్యతతో జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన వైపు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉన్నా పొత్తులు కుదరడం లేదు. పీడీపీ బీజేపీల మధ్య చర్చలు 3 అడుగుల ముందుకు 6 అడుగుల వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతుండడంతో ఆపద్ధర్మ సీఎంగా కొనసాగలేనంటున్నారు ఒమర్ అబ్దుల్లా. తనను పదవి నుంచి తప్పించాలని గవర్నర్ను కోరారు. దీంతో గవర్నర్ ఓహ్రా 3 ప్రతిపాదనలతో కేంద్రానికి రిపోర్ట్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు. అటు పీడీపీ పై విమర్శలు గుప్పించారు ఉమర్. 28 మంది ఎమ్మెల్యేలు ఉండి రెండు పార్టీలు మద్దతు ఇస్తామని చెప్పినా ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని ట్విట్టర్లో ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం పీడీపీ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ నెల 18 వరకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి గడువు ఉంది. అయితే ఉమర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించడం ప్రభుత్వ ఏర్పాటు ఎటూ తేలకపోవడంతో గవర్నర్ ఓహ్రా తాజా పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపించారు. ఇప్పుడు కాశ్మీర్ రాజకీయం కేంద్రం కోర్టులోకి చేరింది. దీనిపై సెంట్రల్ ఏం నిర్ణయిస్తుందో చూడాలి.